అక్కినేని నాగ చైతన్య మరియు సమంత విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరి గురించి సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఎన్ని వార్తలు వచ్చాయో లెక్కే లేదు సమంత కొన్నిసార్లు స్పందించినప్పటికీ నాగచైతన్య మాత్రం పెద్దగా రియాక్ట్ అయ్యేవాడు కాదు ఇది ఇలా ఉండగా నిన్న నాగ చైతన్య నటించిన కస్టడీ అనే చిత్రం విడుదలైంది ఈ సినిమా విడుదలకు ముందు నాగ చైతన్య పలు ప్రమోషన్స్ లో ఆదరగొట్టాడు ఇందులో భాగంగా ఆయన ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాప్ మారాయి సమంత గురించి అడిగిన ప్రశ్నలకు కూడా నాగచైతన్య ఎలాంటి మాస్క్ వేసుకోకుండా సమాధానం చెప్పాడు ఆమె చాలా మంచి అమ్మాయి అని ఈ ప్రపంచంలో ఉండే సంతోషం మొత్తానికి ఆమె అర్హురాలు అంటూ ముంచెత్తాడు ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఆయన సమంతతో విడాకులు తీసుకోవడానికి కారణం ఇదేనంటూ ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసుకుంటూ వెళ్లిన సంగతి తెలిసిందే వీటి ప్రస్తావన నాగ ముందుకు తీసుకొచ్చిన ఒక యాంకర్ ఆయన సమాధానం ఇస్తూ నేను కూడా ఎన్నో చూశాను మేమిద్దరం కేవలం ఒక వెబ్ సిరీస్ కారణంగా విడిపోయామని కూడా చెప్పారు అందులో సమంత రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం వల్లే అలా జరిగిందని కూడా రాశారు ఇలాంటివి చూసి నాకు చాలా బాధేసింది సమంత సినిమాలు నేను ఏది కూడా మిస్ కాకుండా చూశాను ఆమె నటించిన యశోద మరియు శాకుంతలం సినిమాలను కూడా చూశాను అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య ఇక ఆయన కస్టడీ చిత్రానికి మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే ఫలితంగా ఓపెనింగ్స్ కూడా బాగా దెబ్బపడ్డాయి నాగ చైతన్య కెరీర్ లో మరో డిజాస్టర్ గా నిలవబోతుందంటూ చెప్తున్నారు ట్రేడ్ పండితులు అయితే సినిమా బాగుందని రూమర్స్ స్ప్రెడ్ చేయాలని విన్నవించుకుంటున్నారు ఆయన అభిమానులు